నెల్లూరు జిల్లాలో వరద బాధితులకు యాక్ట్ కేబుల్ నెట్వర్క్ సంస్థ నిర్వాహకులు సాయం అందించారు వరద సమయంలో అందరికీ ఆహార పొట్లాలు అందించడమే కాకుండా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఇంటికి బట్టలు అందజేశారు నెల్లూరు భగత్ సింగ్ కాలనీ వాసులకు దాదాపు ఐదు వేల కుటుంబాలకు డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు చేశారు ఈ సందర్భంగా యాక్ట్ యాజమాన్యానికి వరద బాధితులు కృతజ్ఞతలు తెలిపారు చెప్పి ఉద్దేశంతో గౌరీనీలు మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారిని కలవటం మా మాట్లాడటం జరిగింది దాంట్లో భాగంగా ఆయన కోరిన వెంటనే సుమారుగా ఆరు వేల ఐదు వందలు ఆహార పొట్లని వాళ్ళకి వెంటనే తక్షణమే అప్పుడు ఆర్గనైజ్ చేశాము తర్వాత ఇది సరిపోదు ఇంకా ఏదన్నా ఇస్తామని చెప్పి మేము మంత్రి గారిని కోరగా వాళ్ళ కొంతమందికి చాలామందికి బట్టలు అన్నీ పాడైపోయినాయి మీరు బట్టలు ఇస్తే బాగుంటుందని చెప్పిన తర్వాత మేము డైరెక్టర్ ఫ్యాక్టరీ ద్వారా మాట్లాడి ఫ్యాక్టరీ నుంచి బట్టలు ఆర్డర్ చేసి ప్రతి ఇంటికి ఒక మూడు చీరలు ఒక రెండు దుప్పట్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం వాటికి సుమారుగా యాభై లక్షల పైచీలకు ఖర్చు అవుతూ ఉంది సో ఇది మాకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మేము ఈ సహాయం అందిస్తున్నాము ఇక్కడున్న పేదల పరిస్థితుల్ని గమనించి గౌరవ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు ఏదైనా ఇక్కడున్న పేద ప్రజలకి ఆదుకోవాలా వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలనే ఒకటి చక్కటి ఆలోచనతో ఆయన ఇక్కడ మన నెల్లూరులో ఉన్నటువంటి ప్రముఖ మీడియా సంస్థ యాక్ట్ని సంప్రదించి వాళ్ళందరికీ కూడా దాదాపు ఇక్కడ ఒక ఐదు వేల మంది మా యాభై నాలుగో డివిజన్లో ఉన్నారు వాళ్ళందరికీ కూడా వాళ్ళకి వస్త్రదానం చేయాలని చెప్పి నిర్ణయించుకొని వాళ్ళకి వాళ్ళందరికీ కూడా ఈరోజు లాంఛనంగా భగత్ సింగ్ కాలనీలో ఎక్కువ ముంపునకు గురైనటువంటి ప్రాంతమైన భగత్ సింగ్ కాలనీలో ఈరోజు వాళ్ళందరికి కూడా వస్త్రాలు అంటే వాళ్ళకి ఒక ప్రముఖ కంపెనీకి సంబంధించిన మంచి క్వాలిటీతో కూడినటువంటి వస్త్రాలని ఈరోజు దానం చేయడం జరిగింది